వరంగల్ హైవే. వరంగల్ హైవే అని చెప్పగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఇండస్ట్రియల్ కారిడార్. అసలు మనకి వరంగల్ హైవేలో వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ ఏ ఇండస్ట్రీస్ రాబోతున్నాయో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వరంగల్ హైవే, మనం వరంగల్ హైవేని నేషనల్ హైవే 163గా పిలుస్తాం. ఇది మనకు హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వరకు 334 కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మనం మేజర్గా చెప్పుకోవాలి అంటే మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీకి, అలాగే మన సెకండ్ క్యాపిటల్గా డెవలప్ అవుతున్న వరంగల్కి కనెక్ట్ చేసే హైవే ఇది. వరంగల్ హైవే 4 లేన్ రోడ్ ఎక్స్టెన్షన్కి మన సెంట్రల్ గవర్నమెంట్ 1905 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో మనకు యాదాద్రి వరకు ఉన్న 4 లేన్ రోడ్ని ఇప్పుడు వరంగల్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎమర్జింగ్ సిటీ వరంగల్. వరంగల్ పైన మన స్టేట్ గవర్నమెంటే కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన స్మార్ట్ సిటీస్ లిస్ట్లో మన తెలంగాణ స్టేట్ నుంచి వరంగల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఒక బాంబేకి పూణే ఉన్నట్టుగా, ఒక బెంగళూరుకి మైసూర్ ఎదిగొచ్చినట్టుగా, మన హైదరాబాద్కి వరంగల్ అనేది ఆల్టర్నేట్ క్యాపిటల్గా డెవలప్ అవుతుంది. మనకి వరంగల్ హైవేలో కనిపించే ఫస్ట్ డెవలప్మెంట్ ఎయిమ్స్ బీబీ నగర్. గతంలో మనకు నీమ్స్గా ఉన్న ఈ క్యాంపస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హోదా ఇవ్వడం జరిగింది. 200 ఎకరాలలో సుమారుగా 1000 కోట్ల బడ్జెట్తో ఈ క్యాంపస్ని ఒక మెడికల్ హబ్గా డెవలప్ చేయడం జరుగుతుంది. మనకి వరంగల్ హైవేలో బీబీ నగర్ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది యాదాద్రి. మనందరికీ తెలుసు యాదాద్రి భువనగిరి సపరేట్ డిస్ట్రిక్ట్గా ఫామ్ అవ్వడం. దీనికి తోడు మన తెలంగాణ గవర్నమెంట్ యాదాద్రికి 2000 కోట్ల బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయిలో ఒక టెంపుల్ సిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్. మనకి వరంగల్ హైవే పైన ఏ క్లస్టర్లో ఏ ఇండస్ట్రీస్ వస్తున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి యాదాద్రి భువనగిరి క్లస్టర్ గమనించినట్టయితే ఐటీఐటీఈఎస్ మెడికల్ హబ్, మినరల్స్ బేస్డ్ ఇండస్ట్రీస్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ హబ్ అండ్ డ్రై పోర్ట్, ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకి జనగాం క్లస్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ప్రపోజల్లో ఉన్నాయి. అండ్ వరంగల్ క్లస్టర్లో మనం చూసినట్టయితే టెక్స్టైల్, ఐటీఐటీఈఎస్, ఎడ్యుకేషన్ హబ్, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి. మనకి వరంగల్ హైవేలో వచ్చే మేజర్ డెవలప్మెంట్గా ఈ టెక్స్టైల్ పార్క్ని చెప్పుకోవచ్చు. ఇది మనకు 1190 ఎకరాలలో సుమారుగా 11,000 కోట్ల ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు కానుంది. దీని ద్వారా మనకి డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, 200,000 మందికి ఎంప్లాయ్మెంట్ రానుంది. వరంగల్ హైవే టూరిజం. మనకు హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఈ హైవే ఎన్నో టూరిస్ట్ లొకేషన్స్ కవర్ చేస్తూ వరంగల్ చేరుతుంది. భువనగిరి, యాదాద్రి, కొలన్పాక, 1000 పిల్లర్స్ టెంపుల్, రామప్ప టెంపుల్, అలాగే లక్నవరం లేక్, ఇలాంటి మరెన్నో టూరిస్ట్ స్పాట్స్ని ఈ హైవే కలిగి ఉంది. ఓవరాల్గా మనం వరంగల్ హైవేని గమనించినట్టయితే ఫస్ట్ మనకు హైదరాబాద్ అనేది గట్కేసర్ వరకు విస్తరించి ఉంది. గట్కేసర్ నుంచి మనకి 12 కిలోమీటర్స్ రేడియస్లో బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ రేడియస్లో భువనగిరి హెడ్ క్వార్టర్ కావచ్చు, అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ రేడియస్లో యాదాద్రి టెంపుల్ సిటీ కావచ్చు, అండ్ దాని తర్వాత ఆలేరు, దాని తర్వాత జనగాం ఇండస్ట్రియల్ క్లస్టర్, దాని తర్వాత గన్పూర్ లెదర్ పార్క్ కావచ్చు. ఇలా వరంగల్ వరకు కూడా ప్రతి 15 నుంచి 20 కిలోమీటర్ల రేడియస్లో ఒక టౌన్ కానీ ఒక ప్రత్యేకమైన డెవలప్మెంట్ కానీ ఉండడం జరిగింది. దీనికి తోడు యాదాద్రి వరకు కూడా MMTS వస్తుండడంతో ఈ చుట్టుపక్కల లివింగ్ అట్మాస్ఫియర్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఇవండి మనకు వరంగల్ హైవేలో వస్తున్న డెవలప్మెంట్స్.